సార్ వచ్చే ఏపీ ఎలక్షన్స్లో ఆ బీజేపీ మొత్తం ఒంటరిగా పోటీ చేయబోతుంది అని అంటున్నారు సార్ నూట స్థానాల్లో ఇటు అసెంబ్లీ అండ్ ఇరవై స్థానాల్లో ఎంపీ మరి ఏంటి సార్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే బీజేపీతోనే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయన్నట్టుగా జీ బీజేపీకి చెంది సంబంధించిన శ్రేణులు కొంతమంది సోషల్ మీడియాలో హల్చల్ చేశారు సో బీజేపీతో ఇవన్నీ ముందు పొత్తు పొత్తు పెట్టుకోవాలనుకుంటాయి అది వాస్తవం కాదు అండ్ మోర్ ఓవర్ బీజేపీయే టీడీపీతో కానీ జనసేనతో కానీ పొత్తు పెట్టుకోవాలనుకుంది కనీసం జనసేనతోనైనా పొత్తు పెట్టుకొని ఉనికిని కాపాడుకోవాలని సౌత్ రాష్ట్రాల్లో వ్యాపించాలని బీజేపీ ఉద్దేశం జనసేన అయితే పవన్ కళ్యాణ్ గారు నొప్పించక తానవ్వక తప్పక ఒప్పుకున్నారేమో తెలంగాణ ఎన్నికలకు సంబంధించి అందుకే మీరు అబ్జర్వ్ చే అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా క్యాన్వాసింగ్ కూడా రాలేదు ఆయన ఏదో వాళ్ళ అభ్యర్థులు ఎనిమిది మంది ఎక్కడో పోటీ చేసిన దాని మీద వచ్చారు దాని మీద చాలామంది విమర్శకులు చేశారు ఆయనకి అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు అని ఇక్కడ ఆయన మొదటి నుంచి ఆయన ఇక్కడ పార్టీ పెట్టుకున్నా కానీ ఇక్కడ పోటీ చేస్తానని కానీ ఇక్కడ పోటీగా ఉంటానని కానీ ఇక్కడ రాజకీయాల్లో క్రియాశీలకంగా అవుతారని ఆయన ఇప్పుడు ఎక్కడ చెప్పలేదే బట్ ఇక్కడ కొంతమంది ఆయన చేసే మంచి పనులకి లేదా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా చేసిన కొన్ని విషయాలకి కొంతమంది అట్రాక్ట్ అయ్యి లేదా సినిమా రంగం పరంగా కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీ తరఫున ఉన్నారు తప్ప ఎక్కడైతే అంత బలం లేదు బట్ బీజేపీతో ఎందుకు సఖ్యత పోగొట్టుకోవడం రేపు పొద్దున సెంట్రల్లో ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి సయోధి కుదుర్చుకోవడానికి లేదంటే ప్రాజెక్టుల విషయంలో మనం రప్పించుకోవడానికి ఉంటే బెటర్గా ఉంటుందని ఆయన కక్కలేక మింగలేక ఓకే అన్నట్టు ఉన్నారు పవన్ కళ్యాణ్ అంతే ఇకపోతే టీడీపీ జనసేన ఆల్రెడీ తెల ఆంధ్రాలో అలయన్స్ అయ్యే ఇప్పుడు బాగా ఉంది ఆ రెండింటికి మ్యాన్ ఎంత బాగుందంటే వైసీపీలోంచి రోజుకు ఒకరు ఇద్దరు చొప్పున అయితే టీడీపీ లేదా జనసేన కదా స్టార్ ఇమేజ్ ఉన్న అంబట్రాయుడు లాంటి క్రికెటర్స్ కూడా జనసేనలోకి వచ్చారు తర్వాత అక్కడున్న నాయకులు చాలామంది సీనియర్స్ కూడా టీడీపీలోకి వస్తున్నారు జనసేనలోకి వస్తున్నారు మొన్న వైజాగ్ ఒక ఆయన ఎమ్మెల్సీ రిజైన్ చేశారు ఆ తర్వాత అంబట్రాయుడు లాంటి వ్యక్తులు తర్వాత డే బై డే ఒక్కొక్కరుగా వెళ్తున్నారు ఒక్క టీడీపీ నుంచే కేసీన నాని గారు ఒక వ్యక్తి తప్ప మిగతా ఏది కూడా టీడీపీ నుంచి బయటకెళ్ళిన దాఖలాలు లేవు మిగతా అందరూ ఈవెన్ కేసీ నేర్ నాని గారు వెళ్ళిపోయినా ఆయన అనుచరులకు మాత్రం మళ్ళీ వైసీపీ టీడీపీకే ఉన్నారు కెసి నారాయణ వైసీపీకి వెళ్ళిన సో అంతగా ద మానియా వీస్తుంది టీడీపీ జనసేన అలియన్స్ అయితే టీడీపీ జనసేన అలియన్స్ ముందు నుంచి కూడా పొత్తులు పెట్టుకుంటాయని కూడా వైసీపీ ఊరికాయ రెచ్చగొట్టింది అంటే కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంలోనే పీసీపీ రెచ్చగొట్టినట్టు అవును బట్ అది ఎప్పుడైతే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారో ఆ ములాఖత్తులో బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఏ విధంగా వైసీపీ రెచ్చగొడుతుందంటే మీ సామాజిక వర్గాన్ని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తారేమో చెప్పమని చూద్దామన్నట్టుగా రెచ్చగొడుతున్నారు మరి మీరు చెప్పండి పక్క పార్టీని ఎందుకు మీరు రెచ్చగొట్టాలి ఇదే వైసీపీ స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా ఇప్పుడు బీజేపీ బీసీ సామాజిక వర్గాన్ని సీఎం చేస్తామని తెలంగాణలో ప్రకటించింది బట్ రాలేదనుకోండి సో అలాగే వీళ్ళు కూడా బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేస్తామని ఇదే వైసీపీ ప్రకటించమనండి ఎందుకు ప్రకటించి పక్క వాళ్ళకి మాత్రం రెచ్చగొట్టడానికి ఉంటాయి డైలాగులు వీళ్ళ దగ్గర ఉండవా అది పక్కన పెట్టండి సో టీడీపీ జనసేన అలియన్స్ బాగా ఉండవు నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా కలవాలి ఎందుకు ముందు తెలంగాణ ఆంధ్ర ప్రకటించినప్పుడు ఆంధ్ర కన్యాయం జరిగిందని కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసింది ఆంధ్ర ఓటర్లు ఇప్పుడు బీజేపీ కూడా పోనీలే బీజేపీ మద్దతు బీజేపీ సెంటర్లో ఉంది నెక్స్ట్ వస్తుంది అన్నట్టుగా ఏదో చూస్తుందా అన్నట్టుగా ఆంధ్ర ఒక ఇద్దరు ముగ్గురికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆ పద్నాలుగు తర్వాత ఏం చేసింది బీజేపీ ఒక్కసారిగా గవర్నమెంట్ ఫామ్ అయ్యేసరికి బాగా చెలరైపోయినట్టుగా బిహేవ్ చేశారు ఒక ప్యాకేజీ లేదు ప్రకటించిన దాన్ని ఏమంటారు రైల్వే జోన్ కూడా లేదు ఆ స్పెషల్ స్టేటస్ అంటే ఎవరు మాటేలాడరు సో ఈ విషయంలో చంద్రబాబు గారు ఏదో ఆర్గ్యూ పెట్టుకున్నారని దాంతో ఎన్డీఏ కోర్టు నుంచి బయటకు వచ్చేసారని ఏవో పొరపచ్చాలు ఉన్నాయో వచ్చాయని కూడా మాట విన్నాం మేబీ అయినా అయి ఉండొచ్చు కూడా సో ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే మేము వస్తే స్పెషల్ స్టేటస్ తెస్తాము రాజధాని చూస్తాము అన్నీ అన్నారు ఏదీ లేదు ఐదేళ్ళు అసలు రాజధాని లేకుండా ఐదేళ్ళు పరిపాలన చేశారంటే అంత గ్రేట్ నిజంగా వైసీపీ వాళ్ళు ఆఫ్ టు వైసీపీ సో ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ కూడా అన్యాయం చేసిందనే ఫీలింగ్ ఉంది కాబట్టి బీజేపీ కూడా రేపు సున్నాయే ఏపీలు మీరు అబ్జర్వ్ చేయండి సో అటువంటి బీజేపీతో టీడీపీ కలిస్తే ఇప్పుడు కాదు ఒక సంవత్సరం కిందటే ఒక సర్వే పేరు అనవసరం ఆ సర్వే చెప్పిందంటే బీజేపీతో కలిస్తే టూ త్రీ పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గుతుందంట టీడీపీకి ఓకే అవును సో అలాటప్పుడు ఇంక బీజేపీతో టీడీపీ ఎందుకు కలుస్తుంది జనసేన ఎందుకు కలుస్తుంది సో కలవు వైసీపీని కలుపుకుంటే ఆల్రెడీ వైసీపీకి బాగా ఫేవర్గా చూస్తున్నారు దే దేవాలయాల మీద దాడులు జరిగిన ఏం పట్టించుకోవట్లేదు ఎస్పెషలీ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నా అన్యమతస్థులు కూడా వెళ్ళి ఉద్యోగులుగా ఉంటున్నా రకరకాలుగా పైన కొండ మీద కొంతమంది ప్రచారం చేస్తూ దొరికిన ఏవి అన్నదానం విషయంలో ఏం జరిగినా మరి ఎక్కడికెళ్ళినా బీజేపీ కొన్ని రకాల చర్యలు తీసుకుంటుంది ఈరోజు అయోధ్య రామయ్య గురించి గొప్పగా చెప్పుకుంటుంది కదా మరి టీటీడీ గురించి పట్టించుకోదు ఎందుకు కదా సో ఇట్లాంటి మైనస్లు ఉన్నప్పుడు వైసీపీతో కలిసిందనుకోండి ఇంకాస్త బీజేపీ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి అటు అవ్వ అవ్వలేదు బొవ్వలేదు అన్నట్టు అయిపోయింది బీజేపీ పరిస్థితి టీడీపీ జనసేనతో కలవదు కలిసే ప్ర ఇది పరిస్థితి లేదు జనసేనతో సారీ వైసీపీతో కలిస్తే జీరో సో అప్పుడు ఇంకేం చేస్తుంది ఆ జన్మాంతర శత్రువైన కాంగ్రెస్తో కలుస్తుందా కలిసే ఛాన్సే లేదు మరి ఇంకెక్కడ సింగిల్గా పోటీ చేయాల్సిందే నూట ఐదు చేస్తారో వంద చేస్తారో ఇరవై ఐదు చేస్తారో వాళ్ళు ఇష్టం చేసుకోమనండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ కేస్ వైసీపీ బలవన్ బలంగా ఉన్న నేపథ్యంలో ఆ రెండు కొట్టుకుంటే ఈయన ఇది ఈ పార్టీ బాగుపడుతుంది కదా అని ఆలోచన మరి ఇంకా ఆలోచన తెలియదు కానీ అలా అనుకుని బీజేపీ సింగిల్గా వెళ్ళాలనుకుంటుందేమో ఎందుకంటే మన కామారెడ్డిలో తెలంగాణ కామారెడ్డిలో ఒక సిచ్యువేషన్ జరిగింది ఇద్దరు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ పోటీ పడినప్పుడు అది ఇద్దరికి మంచి ఓటుకి ఓటు చీలిపోవడం లేవైంది వెంకటరమణారెడ్డి గారు గెలిచారు కదా సో అలాగే ఏవైనా గెలిచి వస్తే ఒకటి వస్తే రావచ్చు ఏమో అని ఆలోచనలో ఉన్నట్టుంది బీజేపీ అందుకే నూట డెబ్బై ఐదు కాదు నూట డెబ్బై ఐదు కాకపోతే మళ్ళీ ఇరవై ఐదు ఎన్ని పోటీ చేసినా చేయనివ్వండి దానికి అందుకే ఆప్షన్ లేదు అందుకు ఈ విధంగా వాళ్ళు చేయాలని ఆలోచిస్తున్నారు ఓకే సరే ఇప్పుడు బీజేపీ సింగిల్గా పోటీ చేయడం అనేది జనసేన కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ తో పాటు పొత్తుతో వెళ్ళే ఒక ఛాన్స్ అని అనుకోవచ్చా టీడీపీ జనసేన కాంగ్రెస్ తో షర్మిలా గారితో అదే షర్మిలా గారు వస్తున్నారని లేదు అంటే ఈ ఈ క్వశ్చన్ మీరు అడగడానికి కారణం ఏంటంటే షర్మిలా గారు మొన్న క్రిస్మస్ కి లోకేష్ గారికి గిఫ్ట్ పంపించడము ఉన్న మేబీ ఇప్పుడు షర్మిలా గారు స్ట్రాటజీ వాళ్ళ తండ్రి గారి స్ట్రాటజీ ఏమో అతను ఏంటి ఏ పా కాంగ్రెస్ లో ఉన్నా ఎవరిని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపరేషన్ ఆకర్షణ ఉండేది అప్పుడు పేరు అందరినీ కలుపుపోయేలా చూసేవాడు ఆయన ప్రతి ఒక్కరు కూడా భుజమే చేసి మాట్లాడి నవ్వుకొని చాంబర్ పిలిపించుకొని మాట్లాడి అందరినీ అట్రాక్ట్ చేసి రాజకీయం ఉంటుంది పగతో పత్రికారాలతో ముఖం చేదరించుకొని ఆ మీద దుయ్యబట్టి వాడి గురించి వాళ్ళ ఫ్యామిలీల గురించి వాళ్ళ ఇంట్లో స్త్రీల గురించి అసభ్యకరంగా మాట్లాడడం కాదు రాజకీయం అంటే ఏది చేసినా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఛత్రపతి సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తే వాడు విలంతాలకు తమ్ముడు పోటీ చేయడానికి ఇక్కడ ఉన్నప్పుడు నేను అందరిని చంపేయినా ఇక్కడ లీడర్ అవుతానంటే ఆని రచ్చగొట్టి పార్టీలో టికెట్ ఇవ్వకుండా చేస్తాడు కోట శ్రీనివాసరావు అప్పుడు దగ్గరగా చెవి దగ్గరికి వచ్చి చెప్తాడు రాజకీయం అంటే ఇదేరని అదే రాజకీయం రా టాట్ టూట్ అని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడిసి తొడలు కొట్టేస్తే కాదు రాజకీయం కదా మంచి అంటే తేనె పూసిన అంటారు చూసావా అలా ఉన్నా ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలు కాబట్టి అలాగా లౌక్యం చేసుకుని మేబీ షర్మిలా గారు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఏవైనా కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉందేమో